జై శ్రీరామ్ శ్రీ భద్రాచల రామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధిలో వార్షిక అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు వారు వామనావతారంలో దర్శనమిస్తున్నారు ఈ వామనావతారంలో స్వామిని చాలా అద్భుతంగా రామదాసు గారు నమ దాశరథి శతకంలో కీర్తించారు పదయుగళంబు భూ గగన భాగములూని విక్రమాస్పదగున బలీంద్రుడొక పాదమున తన క్రిందొత్తి మేలోదమ జగత్రయంబు జంబు పురుహూతున కీయ వటుండవైన చిత్సదమలమూర్తి వివేకత దాశరథీ కరుణాపయోనిధి అంటూ చాలా అద్భుతంగా వామనావతార చరితం అంతా కూడా ఒక చిన్న శ్లోకంలో వచ్చేట్టుగా చాలా అద్భుతంగా మన రామదాసు గారు అందించారు వామనావతారంలో అసలు స్వామి ఎందుకు దిగి రావాల్సి వచ్చింది అంటే అవతారాన్ని ఎందుకు ఎత్తాడు అంటే బలి చక్రవర్తి అనేటువంటి ఒక గొప్ప రాక్షస రాజు ప్రహ్లాదుడికి మనవాడు ఇతను చాలా గొప్ప ధైర్యవంతుడు వీర్యవంతుడు వీటన్నిటికీ ముందు మించి గొప్ప దానగుణం కలిగినటువంటి మహానుభావుడు కానీ తనకున్నటువంటి బలం చేత మొత్తం భూలోకాన్ని అదేవిధంగా స్వర్గలోకాన్ని కూడా తనే ఆక్రమణ చేసి దేవతలతో పోరాడి వారిని జయించి స్వర్గలోకాన్ని ఆధిపత్యాన్ని కూడా తానే స్వీకరించాడు అప్పుడు దేవతలంతా వెళ్ళి శివనారాయణని ప్రార్థన చేసి ఈ విధంగా ఈ బలి చక్రవర్తి తనకి ఉన్నటువంటి ధర్మాన్ని అతిక్రమించి మనందరినీ కూడా పదవీచ్యుతని చేశాడు అని చెప్పి వాళ్ళంతా కోరితే అప్పుడు వారి అందరి దేవతలందరి ప్రార్థన మేరకు శ్రీమన్నారాయణుడే వామనుడిగా వచ్చి ఒక యాచకుడిగా వచ్చాడు అది గొప్ప విషయం అంటే యాచన చేయటం అడగటం అంటేనే అంటే అంతే లోకములకు నాయకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అసలు అడగవలసిన పని ఏంటి అంటే ఇక్కడ తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి మనవడు అంతేకాక చాలా గొప్పవాడు ఇతను ఈ బలిచక్రవర్తి ఇతనికి గొప్ప ధైర్య సాహసాలు ఉన్నాయి అంతేకాక గొప్ప దానగుణం కలిగినటువంటి వాడు అంత గొప్ప దానగుణం కలిగిన వాడిగా మరింత అతన్ని ప్రస్ఫుడింప చేయడం ఒక కారణమైతే అతన్ని శిక్షించకుండా అంటే అతన్ని శిక్షించాలి ఎందుకు శిక్షించాలి అంటే తనకి ఉన్నటువంటి గర్వం నాకు ఉన్నటువంటి ఈ శక్తి చేత ప్రపంచం అంతా కూడా నేనే ఆధిపత్యం వహించాలి అనేటువంటి దాంతో వేరే వాళ్ళని ఉండనివ్వకుండా చేయటం ఎవరి పనులు భగవంతుడు ఎవరిని ఏ పనికి నియూక్తుల్ని చేశాడో ఆ పనిలో వారిని ఉండకుండా చేసినందువల్ల అతన్ని చంపవలసిన అవసరం లేనందువల్ల ఎందుకంటే దుర్మార్గుడు కాదు అతను అందువల్ల స్వామి వామనుడుగా వచ్చి యాచించి యాచించటమే కాక అతనికి ద్వారపాలకుడిగా మారిపోయాడు అంతేకాక ఆ బలి చక్రవర్తి చిరంజీవిగా మారటం ఈనాటికి కూడా గొప్ప చరిత్రలో ఒక చారిత్రక పురుషుడుగా బలి ని మనమంతా స్మరించేటువంటి గొప్ప కీర్తిని బలిచక్రవర్తి వచ్చేట్టు చేశాడు మూర్తిగా ఈ వామనావతార వైభవాన్ని మనకి భాగవతంలో చాలా చాలా అద్భుతంగా వర్ణించారు అయితే ఈ బలిచక్రవర్తి చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు స్వర్గలోకాన్ని కూడా మొత్తం అన్ని లోకాలని తనే తన ఆధిపత్యంలోకి తీసుకొని చేస్తూ ఉండేటువంటి సమయంలో ఒక గొప్ప యాగానికైనా స్వీకారం చుట్టాడు దానికి ముందుగా పదవిచ్యుతులైనటువంటి దేవతలంతా కూడా శ్రీమన్నారాయణని ప్రార్థిస్తే ఆయన అతిథి గర్భాన జన్మించడం జరిగింది ఆ జన్మించగానే చిన్న ఒటు అంటే ఉపనయనమైన వ్యక్తి అనమాట చిన్న బాలుడు ఆ బాలుడికి అందరూ దేవతలంతా వచ్చారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని వారికి కమండలు ఒకటి ఒక గుడుకు ఒకరు అప్పుడు ఆ బలిచక్రవర్తి చేసేటువంటి యాగం దగ్గరికి ఈ ఒటు రూపంలో ఉండేటువంటి ఈ వామనుడు వామనుడు అంటే పొట్టివాడు అని ఒక చక్కటి శిఖ అద్భుతమైన తేజస్సు అలా అలా రారుతూ స్వామి అక్కడికి బలి చక్రవర్తి తపో భూమికి వేయించేయడం జరిగింది ఆ సమయంలో బలి చక్రవర్తి అందరికీ దాన ధర్మాలన్నీ చేశాడు ఆయన చేస్తూ ఉండేటువంటి సమయంలో ఈ బాలుడి దగ్గరకు వచ్చి నాన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు మీది ఏంటి నువ్వు ఎక్కడ ఉంటావు ఎవరి వాడవు అని చెప్పి అన్నీ ఆయన్ని ప్రశ్నించాడు అనమాట ఆయన కూడా చాలా చక్కగా ఆయనకి సమాధానం చెప్పాడు నేను నాకు నా వాళ్ళు అంటూ ఎవరు లేరు అంతా వాళ్ళే నాకు పరాయి వాళ్ళు అంటూ ఎవరు లేరు నేను అంతటా ఉండేటువంటి వాడిని అనుకుంటూ చాలా చక్కగా నర్భగర్భంగా చాలా చక్కటి సంభాషణతో వామనమూర్తిగా ఉండేటువంటి నారాయణుడు చెప్పడం ఆ తర్వాత నాన్న నువ్వు ఏది కావాలంటే అది కోరుకో నీకు భూములు కావాలా లేకపోతే సంపద కావాలా నారీమండ్లు కావాలా ఎవరిని కావాలంటే వారిని కోరుకోవ నేను అంత నీకు అందజేస్తానంటే నాకు ఇవేం అక్కర్లేదయ్యా నాకు మూడు అడుగుల భూమి చాలు అని చెప్పి కోరాడు ఏ నేను ఇంత పెద్ద చక్రవర్తిని నేను నువ్వు అలా కోరితే అలాగా నువ్వు అమాయకంగా అడుగుతున్నావు అలా కాదు నాన్న మంచిగా కోరుకో అని చెప్పి చెప్తే కాదు కాదు నాకు ఆ మూడు అడుగుల భూమి ఉంటే చాలు ఎందుకంటే ఈ కోరికలు ఇలాంటివన్నీ కూడా ఒక పెద్ద తాడు లాంటిది ఆ తాడుకి అంతం అనేది లేదు ఒక తీరు తన కొద్దీ ఇంకోటి 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 వస్తు ఉంటుంది తప్ప అది అవదయ్యా కాబట్టి నాకు సంతుష్టుడై ఉండాలి ముఖ్యంగా బ్రాహ్మణుడు మరింతగా బ్రాహ్మణ ధర్మంలో ఆ బ్రాహ్మణుడు తనకి ఏది లభిస్తే లభించిన దానితో తను సంతుష్టుడై ఉండి తన ధర్మ ఆచరణ చక్కగా చేయాలి ఇది ధర్మం కాబట్టి నాకు ఇది చాలయ్యా నాకు ఏమీ అవసరం లేదు ఎందుకంటే నేను ఒక బ్రాహ్మణుడిని చిన్నవాడిని నాకు స్త్రీలతో పని లేదు సంపదతో పని లేదు నాకు మూడు అడుగుల భూమిస్తే చాలు అని చెప్పాడు మామన అవతారంలో ఉండేటువంటి శివనారాయణ చెప్తే సరే ఆయన ఇస్తాను అని చెప్పి చెప్పాడు ఈలోపు రాక్షసులందరికీ గురువు గారైనటువంటి శుక్రాచార్యుల వారు చాలా గొప్పవాడు ఆయన దేవగురువు బృహస్పతి అయితే రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుల వారు ఈ శుక్రాచార్యుల వారు బృహస్పతి కంటే కూడా ఇంకా శక్తివంతుడు అంటారు పెద్దలు వీరు ఆయన శుక్రాచార్యుల వారు వచ్చి అయ్యా బలిచక్రవర్తి మీరు తనకు మాలిన ధర్మం అనేది ఉండదు ఇప్పుడు వచ్చినవాడు ఎవరనుకుంటున్నావు నువ్వు ఈయన నువ్వేమో ఇచ్చేస్తారన్నావు ఈయన వచ్చినవాడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఆయన నువ్వు మూడు అడుగులు అంటున్నాడు రెండు అడుగుల్లోనే మొత్తం తీసేసుకుంటాడు మిమ్మల్ని అందరినీ కూడా మీకు అధోగతి ఏర్పడుతుంది కాబట్టి నువ్వు ఇవ్వద్దు అయితే నీకు అసత్య దోషం అంటుకుందని నువ్వేమైనా భయపడతావేమో నీకు నరకానికి వెళ్ళటం అంటే అబద్ధం ఆడటం వల్ల నరకానికి వెళ్తారు అనుకుంటారు కదా కానీ నీకు అటువంటి పరిస్థితి ఏం లేదు ఎందుకంటే నువ్వు చాలా శక్తిమంతులు నువ్వు చక్కగా పరిపాలిస్తావు నీకు అవసరం లేదు నీ శక్తితోటి దాన్ని కూడా నువ్వు తొలగించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళంతా ఆధిపత్యమే నీ దగ్గర ఉంది కదా ఇంకా ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే తను తను పూర్తిగా తనది మొత్తం ఒక ఒక వృక్షం అంతా మొదల నుంచి నశిస్తుంటే దానికి ఉండేటువంటి ఫలా పత్రాలు లాంటివి ధర్మము న్యాయం ఇలాంటివైతే అసలు మొదలు అనేది ఉంటే కదా అవన్నీ లభించి ఉండేది కాబట్టి మొదల్ని రక్షించాలంటే నువ్వు ఇక్కడ అబద్ధం ఆడక తప్పదయ్యా కాబట్టి నేను దానం ఇవ్వను అని చెప్పు అని చెప్పి చాలా చాలా గట్టిగా ఆయన చెప్పాడు అంతేగాక కొన్ని కొన్ని సమయాల్లో ప్రాణభీతి ఏర్పడేటప్పుడు ఆడవారితో అదేవిధంగా ఇలా కొన్ని చెప్తూ ఇటువంటి సందర్భాల్లో నువ్వు అబద్ధం ఆడవచ్చాయా కాబట్టి దానం ఇవ్వద్దు అని ఎంత చెప్పినా ఆయన ఏమాత్రం అంగీకరించాల నేను ఇచ్చే తీరుతాను శుక్రాచార్యుల వారు అంటున్నారు అనమాట ఆయన బలిచక్రవర్తితో ధరుజేంద్ర ఇతడు ధరణీసురుడు గాడు దేవకార్యంబు సాధించుకొరకు హరి విష్ణుడు హరి విష్ణుడు అవ్యయుండతిథి గర్భంబున కశ్యపశూనుడై కలిగనకట ఎరుగకీతని కీర్తి కోర్కెనిచ్చదనంటివి దైత్యసంతతి కుపద్రవము వచ్చు నీ లక్ష్మీతేజంబు నెలవనైశ్వర్యంబు వంచి ఇచ్చుదా వాసవునకు మునసి జగములెల్లా మూడు పాదంబుల నఖిలకాయుడగుచు చునాక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనము చేసి పడుగు పగి తినట్లు దేవు ఇప్పుడు శుక్రాచార్య వారు అంత గొప్పవాడు అంటే ఈ వాహనుడు వచ్చినటువంటి వాడు ఏమి చేస్తాడు అనేటువంటి దాన్ని ఆయన ముందే గ్రహించి బలిచక్రవర్తికి చెప్పాడు ఈయన ధరణీశ్వరుడు కాడు ధరణీశ్వరుడు అంటే ఇతను సాధారణ బ్రాహ్మడు అనుకుంటున్నావేమో కాదయ్యా ఇతను దేవతల కార్యక్రమం వాళ్ళ కార్యం సాధించడం కోసం సాక్షాత్గా శ్రీమన్నారాయణ అవ్యయుడైనటువంటి ఆ అంటే ఇలా వచ్చాడయా కాబట్టి తేజస్సు అంతా కూడా నీ తేజస్సు నీ సంపద అన్నీ కూడా ఆయన తీసేసుకుంటాడు అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చేస్తాడు ఆయన ఆయనకి ఆయనకు అవసరమా అంటే ఆయనకు అవసరంలా ఆయన ఆశ్రయించినటువంటి ఇంద్రునికి ఇచ్చేస్తాడు అవన్నీ పదంబున భూమియు యునొక్క ది దివంబు దృక్కి ఉన్నతమూర్తిని దిక్కులు గగనము తానయి వెక్కసమన్నెందు విడలేదు చెప్పుమా అంటే ఒక పాదంతో భూమిని కొలిచేస్తాడు ఇంకో పాదంతో స్వర్గలోకాన్ని మొత్తం కొలిచేస్తాడు ఇంకా మొత్తం అయిపోతుంది అప్పుడు నువ్వు అసలు ఎక్కడికి వెళ్తావు అసలు పైగా నువ్వు మూడిస్తానంటున్నావు అని చెప్పి ఇలా చెప్తూ అసలు ఇలా ఇస్తామంటున్నందుకు నరకం వస్తున్నానో ఇలా వస్తున్నానో నువ్వు అనుకుంటావేమో అదేమో అక్కర్లేదయ్యా సర్వమైన చోట సర్వధనంబులు నడుగలేదటంచు నండ్రుతమాడు చెనటి పందనేమి చెప్ప ప్రాణముతోటి శవము వాడు వాని జన్మమేలా ఏ దానం దాత సంపద అంతటికీ సమానము అంటే ఏదో ఉన్న దాంట్లో కొద్దిగా దానం చేయడం అయితే వేరు కానీ ఆ దాత సంపద మొత్తం సమానము ఒక పక్క అది అడుగుతూ నేను అడిగేది చాలా స్వల్పమే అయ్యా నేను అడిగేది చాలా కొద్దిగా అంటున్నాడు కానీ నీ మొత్తం తీసేసుకునే లక్ష్యంతో ఉన్నాడు ఆయన అలా అబద్ధం చెప్పరాదు ఆ విధంగా చెప్పేవాడు నీ చుడు ఇంకా ఇలా తిడుతూ కాబట్టి నువ్వు ఇవ్వద్దు అని చెప్పి శుక్రాచార్యుల వారు చెప్పారు అంతేగాక చాలా ప్రహతమైనటువంటి పద్యం వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ భంగమందు చకిత గోకులాగ్ర రక్షణ మందు బొంకవచ్చు పొందదధిప ఓ బలిచక్రవర్తి ఎప్పుడెప్పుడు అబద్ధం చెప్పొచ్చు ధర్మశాస్త్రాల్లో కూడా ఉందయ్యా ఈ ధర్మశాస్త్రం ప్రకారం ఆడవారి విషయంలో కానీ లేదా వైవాహికములందు పెళ్లిళ్ల సమయంలో కానీ లేదా ప్రాణానికి కానీ ధనానికి కానీ గౌరవానికి కానీ లేదా భీతి చెందిన గోవులను రక్షించేటువంటి సమయంలో కానీ విప్రులను అంటే బ్రాహ్మణులను కాపాడే సమయంలో కానీ అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు దానివల్ల ఏ విధమైన పాపం రాదు అని చెప్పి ఇంకా చాలా రకాలుగా పాపం ఎట్లా అయినా సరే ఆ బలిచక్రవర్తిని రక్షించాలి అనేటువంటి సంకల్పంతో చెప్తే అంత తెలిసినా కూడా అంటే శుక్రాచార్యుల వారు చాలా గొప్పవాడు అంత గురువు గారు ముఖ్యంగా గురువు గారు చెప్పిన మాట వినాలి ఈయనేమో మాట ఇచ్చేశాడు మాట ఇచ్చేశాడు ఆయన బలి చక్రవర్తి నేను ఆయనకి ఇస్తాను అని చెప్పాడు తనకు ఉపద్రవం కలుగుతుంది అని తెలుసు తెలిసినప్పటికీ కూడా బలి చక్రవర్తి చేసిన దానం తన మాట మీద కట్టుబడి ఉండటం అనేది చాలా అత్యద్భుతమైనది కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైన గలదే శిబిప్రముఖులం ప్రీతిని యశఃకాముల ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ ఏమయా ఇక్కడ రాజులు నువ్వు ఇంత చెప్తున్నావు ఈ సంపద అంటున్నావు లక్ష్మి అంటున్నావు ఇవన్నీ ఉంటున్నావు నాకంటే ముందు శిబి చక్రవర్తి తన శరీరాన్నే కోసిచ్చేసినటువంటి మహానుభావుడు దానం చేయటంలో అటువంటి గొప్ప గొప్ప రాజులు ఎంతో పరిపాలించారు కదా ఇక రాజ్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి పోతుంటాయి అంతేగాని మాట అనేది శాశ్వతం నేను నేను మా ఆయనకి ఇస్తాను అన్న మాటకే కట్టుబడి ఉంటాను కాబట్టి నేను ఇచ్చి తీరతాను అంతేగాక నిరజంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైనదు ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరియైన నీరజభవుండ్యాగతుండైన నౌదిరుగన్ నేరదు నాదు జిక్ప వినుమాధీవర్య బేజేటికిన్ బ చాలా అద్భుతంగా మిగతావన్నీ అన్నీ అనవసరమయ్యా నేను బంధింపబడటం కానీ ఆ వచ్చినటువంటి వాడు నన్ను బంధించేస్తే బంధించేయని లేదా నన్ను చంపేస్తాడా ఒక దుర్మరణం నాకు కలుగుతుందా కలగని నరకం వస్తుందా రాని మొత్తం నేను పోవటమే కాదు నా కులం అంతా నాశనం అవుతుందా అయితే అవని భూమండలం బద్దలైనా అవని కానీ నేను మాత్రం నేను ఆడిన మాట మీద నిలబడి ఉంటాను దానం పట్టడానికి వచ్చిన వాడు సాక్షాత్తు ఆ పరమశివుడే అయినా లేకపోతే విష్ణుమూర్తి అయినా బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుక ఆడిన మాట తప్పదు కాబట్టి నేను ఇస్తానయ్యా ఇదే నా నిర్ణయం కాబట్టి నన్ను క్షమించండి నేను చేసే పనిలో మీరు ఆచార్యత్వం వహించి ఇప్పుడు దానం నేను ఇస్తున్నాను వారు తీసుకుంటున్నారు మీరు పురోహితులుగా అక్కడ ఉండి ఆచార్యత్వం వహించి ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేయవలసిందే అని గురువు గారిని ప్రార్థిస్తూనే తన నిర్ణయాన్ని గురువు చెప్పి వారి మాటని ధిక్కరిస్తూ తను ఆడిన మాటకి కట్టుబడి ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం నొడవినంత పట్టు నుసలక ఇచ్చుచో నేలకట్టు విష్ణుడేటిమాట కట్టనేని దాన కరుణించి విడుచును విడవకుండ నిమ్ము విమల చరిత శుక్రాచార్య అదే మాట అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానం చేస్తే విష్ణు ఎందుకు బంధిస్తాడు ఒకవేళ బంధించాడే అనుకో ఆయనే దయతో విడిచి పెడతాడుగా విడిచిపెట్టకపోయినా సరే నాకే ఇబ్బంది లేదయ్యా కాబట్టి నేనైతే ఇచ్చి తీరతాను మేరు తల క్రిందైనను పారావారం పారావారం బులింకారిన లోధారుని రజమై పోజిన దారాధ్వము బద్ధమైన తప్పక యుత్తు అని చెప్పి వాళ్ళ ఆచార్యుడు ఎన్ని విధాలుగా అనునయించి నాన్న నువ్వు ఒక గురువుగారి మాటతోటి తన ఆవిడని మాట తప్పచ్చు ఎందుకంటే ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్తున్నాడు ఏదో కారణం చెప్పి తప్పించుకోవడానికి అవకాశం ఉంది అక్కడ అది కాదు సరే ఇది ఇంతకంటే మంచిది అంటే ఏదో రూపంలో దాన్ని తప్పుకుందామని చూస్తారు అలా ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా నేనైతే ఎట్టి పరిస్థితులు ఇచ్చి తీరతాను అని ఒక దృఢ చిత్తంతో ఒక గొప్ప అధ్యవసాయంతో బలి చక్రవర్తి దానం ఇచ్చాడు అందువల్లే దానం అనగానే ఆ బలి చక్రవర్తి చేసినటువంటి దానం ఒక చరిత్రలో అలా నిలిచిపోయింది సరే ఈ విధంగా బలి చక్రవర్తి దానం ఇచ్చాడు దానం ఇస్తా అన్నాడు వామన మూర్తి తీసుకుంటా అన్నాడు కాకపోతే ఆ ఒక కమండలంలో ధారతో నీటి ధారతో అక్కడ సంకల్పం చెప్పి దానం చేస్తారు ఈయన శుక్రాచార్యుల వారు ఎంత చెప్పిన మాట వినకపోయేసరికి ఆయనే కొ కమండలం కొమ్ము చెంబు ఉంటుంది కదా ఆ కొమ్ము రంధ్రంలో ఆయన దూర అక్కడ దూరి ఆ నీళ్లు రాకుండా చేశాడు ఈయన దానం చేయడానికి ఆ నీళ్లు పోస్తూ ఉంటే ఎంతసేపు పోస్తున్నా ఆ అందులోంచి జలం రావట్లే బయటికి ఓహో ఇదే అని అప్పుడు అక్కడ ఉండే ఒక రెండు దర్భలు తీసుకొని నువ్వు ఈ లోకోపకారం కోసం చేస్తున్నటువంటి పనికి అడ్డుపడ్డావు అని ఆ వామన స్వామి అందులోంచి ఇలా పొడిచాట అందువల్ల ఆయనకి అక్కడ కంటికి ఇబ్బంది అయింది ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి పాపం బయటపడి బయటకు వచ్చేసాడు ఆయన ప్రాయ భవతే విష్ణు స్వరూపాజవే విప్రాయ ప్రకటవ్రతాజ భవతే విష్ణు వేద స్వరూపామాణ్య విధే త్రిపాదరణిం ఓ విప్రాయ ప్రకటవ్రతాయ విష్ణు స్వరూపాయ ఎవరికైనా అక్కడ దానం చేసేటప్పుడు సాధారణంగా ఆ విప్రుడు ఎవరైనా వారు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని భావిస్తూ దానం చేయాలి అని శాస్త్రం కానీ ఇక్కడ తీసుకునేవాడు ఎవరు అంటే సాక్షాత్తుగా విష్ణువే అని చెప్పి ఆయనకి దానం చేస్తూ చక్కగా ఆయన దానం చేశాడు ఆ దానం చేసిన తర్వాత వెంఠనైన త్రివిక్రమావతారంలో మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జలకన జలకనధారన్ తనుచేంద్ర నిరాధారణు వనజాక్షుడు గునియే బలి వివర్జితారన్ సరే బలి ఈ విధంగా బలి చక్రవర్తి దానం చేశాడు బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాజకుడకూటం కలకలమని దశదిక్కులు భళి భళి అని పొగడే భూ పొగడే భూత పంచక అనఘ ఈ మొత్తం పంచభూతాలు అన్ని కూడా బా అద్భుతమయ్యా ఇది భళి బళి అని చెప్పి ఈ బలి చేసినటువంటి గొప్ప దానాన్ని చాలా అద్భుతంగా పొగిడారట వాళ్ళంతా అట్లు కావున నే దానంబును భూదానంబునకు సదృశంపు కానేరుదు కావున వసుంధరా దానం బిచ్చిది ఉభయ లోకంబులం కీర్తి సుకృతంబులు పడయుమని పలికి ఆ మాయబటుండిట్లనియే సరే కొలవయ్య ఇది అంటే ఆయన పాదం ఇలా పెడితే ఆ పాదం భూమండలం అంతా వ్యాపించిపోయింది మరి రెండో అడుగు ఇస్తా అన్నాడు కదా అంటే ఆ రెండో అడుగు ఊర్ధ్వలోకానికి పైన కొలిచాడు పైన కొలిస్తే అది అలా బ్రహ్మపదం దాకా వెళ్ళిపోయింది అప్పుడు బ్రహ్మగారు అక్కడికి వేయించేసినటువంటి ఆ పాదాన్ని శ్రీ పాదాన్ని తన దగ్గర ఉండేటువంటి కమండల జలంతో అక్కడ స్వామికి పాద ప్రక్షాళన చేశాడు ఆయన ఆ సమయంలో విష్ణు పాదముల నుండి ఉద్భవించినదే గంగా ఈ విధంగా రావడం అక్కడ వామనమూర్తి పెరిగిన విధానాన్ని చాలా అద్భుతంగా ఇంతింతై బడుడింత జై మరియు దానింతై నభోబీధి పైనంతై తోజద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతజై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యోన్నుండకుచ బ్రహ్మాండంత సంవర్ధియ్ అంటే త్రివిక్రముడుగా ఉన్నటువంటి స్వామి ఆ పెరిగేటువంటి దాన్ని ఆ పెరుగుతూ ఉండేటువంటి సమయాన్ని చాలా చాలా అద్భుతంగా ఒక పద్యంలో పోతన చాలా అందంగా అందించారు మనకి ఇది మన తెలుగువారి భాగ్య విశేషం బలి చక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే ఆ గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత చాలా చిన్న పొట్టివాడు ఇంత పొట్టిగా బ్రహ్మచారిగా ఉన్నాడు ఆయన ఇంత ఇంత చొప్పున ఎదగటం మొదలు పెట్టాడు ఎంత అయ్యాడు అంటే అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు ఎంత పొడుగు అంటే అలా ఆకాశం అంత ఎత్తు ఎదిగాడు ఆకాశంలో ఎంత చూసినా ఆకాశం అలా కనపడుతుంది ఆ తర్వాత ఇంకా ఎంత చేయాడు అంటే మేఘాలు ఉన్నాయి అక్కడ ఆ మేఘాల కన్నా పైకి పెరిగిపోసాడు మరి మేఘముల తర్వాత ఏముంది అంటే పాలపుంత అక్కడ నుంచి చంద్రమండలం ఆ తర్వాత ఉండేటువంటి ధ్రువ నక్షత్రం ఆ తర్వాత ఉండేటువంటి మహర్లోకం సత్యలోకం ఇంకా అంతకన్నా ఎత్తుక అలా పెరిగిపోతూనే ఉన్నాడు మొత్తం బ్రహ్మాండ భాండం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమ రూపం దాల్చేశాడో ఆ శ్రీమన్నారాయణ మహాప్రభు అంటూ కీర్తిస్తున్నారు వామనుడు అలా బ్రహ్మాండం అంతా నిండిపోతున్నాడు అలా నిండిపోతుంటే ఎలా ఉందట ఆకాశంలో ఉండేటువంటి ఆ సూర్యబింబం ఆ పరాత్పరుడైనటువంటి ఆ శివన్నారాయణకి ఒక అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నట్ట అది ఎలా అంటే ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి ముందు గొడుగులాగా అంటే త్రివిక్రముడు కింద ఉన్నాడు సూర్యుడు పైన ఉన్నాడు ఆ సూర్యుడు త్రివిక్రముడికి ఒక గొడుగులా ఉన్నాడు ఈయన ఇంకా పెరిగిపోయాడు ఈయన ఇంకా పెరిగిపోయేసరికి ఎలా అయ్యాడు అంటే పైన గొడుగులాగా ఉండేటువంటి సూర్యుడు ఆయనకి శిరోమణిలా అంటే శిరస్సు మీద ఉండే ఒక చిన్న మణిలాగా అయిపోయాడు అంత సూర్యుడు ఇంకా పైకి ఎదిగాడైనా తర్వాత చెవులకు ఉండే కుండలాగా అయిపోయాడు ఇంకా ఇంకా ఎదిగాడైనా ఇంకా ఎదిగితే ఎంత ఎదిగాడు అది సూర్యుడు ఎలా అయిపోయాడు అంటే ఒక కంఠంలో ఆభరణంలాగా అయ్యాట అంతేనా అంటే ఆ పిమ్మట ఇంకా ఈయన ఇంకా పెరిగిపోయి అయితే అదే సూర్యుడు ఈయనకి భుజకీర్తుల్లాగా అయ్యేట భుజకీర్తులు అంటే భుజాల దగ్గర చేతుల పైన ఇక్కడ భుజాల దగ్గర ఉండే భుజకీర్తులు ఆ తర్వాత కంకణంలా మారిపోయాడు ఇంకా పెరిగిపోయాడు అప్పుడు మొలలోనే ఒక గంటలాగా అయ్యాట అనంతరం మేలి కాలి అందెల చివరికి ఒక పాదపీఠంలా పోల్చడానికి తెగి ఉన్నట్ట అందంగా కళ్ళ కట్టినట్లు అలవోకగా చెప్పడంలో మన ఈ పోతనామాచుల వారు ఎంత సిద్ధహస్తులు చూడండి ఎంత అద్భుతంగా వర్ణించారో ఇది మన తెలుగు వారంతా ప్రాచీనులు చక్కగా ఈ భాగవతాన్ని భాగవతంలో కూడా ముఖ్యంగా ఈ వామన ఘట్టం వామనావతార ఘట్టం అదే విధంగా నృసింహావతారం ధ్రువచరితం ఇందులో ఉండేటువంటి పద్యాలని అంత పెద్దలంతా చక్కగా చదువుతూ ఉండేవారు ఇందులో చక్కగా ఉపమానం ఆయన చెప్పినటువంటి పోలిక అంటే వామనుడు పెరుగుతూ ఉన్నాడు ఆ పెరుగుతూ ఉండేటువంటి దాన్ని ఎంత అందంగా వర్ణించాడో అది ఆయనకే చెల్లింది ఈ విధంగా అద్భుత రూపంలో ఉండేటువంటి చిన్న వామనుడు త్రివిక్రమ రూపధారి అయి మొత్తం భూమిని అదేవిధంగా బ్రహ్మాండం అంతటిని కొలిచాడు ఆ తర్వాత మరి రెండు పాదాలు అయిపోయింది మరి మూడో అడుగు ఏమిటి అంటే అప్పుడు ఆయన నా శిరస్సు మీద పెట్టవయ్యా అని చెప్పి కోరాడు బలి చక్రవర్తి ఎంత గొప్పవాడు చూడండి ఆయన అప్పుడు కోరితే ఆయన శిరస్సు మీద పెట్టి అతన్ని రసాతలానికి తొక్కువేశాడు ఆ రసాతలానికి మొత్తం ఆయనకి ఆధిపత్యం ఇచ్చి ఆయన్ని చిరంజీవిని చేసి ఆయన దగ్గర అక్కడ ఒక ఆయనకి రక్షకుడిగా శంఖ చక్ర ధారి అయి శ్రీమన్నారాయణే వామన రూపంలో అక్కడ ఉండి ఆయన ద్వారపాలకుడిగా ఆయన్ని రక్షిస్తూ ఉంటాను అని చెప్పి ఆయన్ని చెప్పి ఆయన అనుగ్రహించాడు ఈ విధంగా అద్భుతమైనటువంటి వైభవం వామనావతార వైభవం ఇటువంటి గొప్ప వామన అవతారంలో స్వామివారు ఈ రోజు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు ఈ వామనావతార రూపంలో ఉండేటువంటి స్వామిని సేవించటం వల్ల మనకు ఉండేటువంటి బుద్ధి చక్కటి బుద్ధి లభిస్తుంది మంచి మేధస్సు లభిస్తుంది అదే కాకుండా ఈ భూ సంబంధమైన లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే కోర్టు తగాదాలు ఇటువంటివన్నీ కూడా పరిష్కరింపబడతాయి స్వామిని సేవించి ధరించండి జై శ్రీరామ్